నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేరళ ఆస్ట్రాలజర్ శ్రీ షట్శాస్త్ర కోవిల్ శివ నరసింహ తంత్రి గారు. గురుగారు నమస్తే అండి. ప్రస్తుత కాలంలో మనం చాలామందిని చూస్తున్నాం, చాలా వరకు కరింగల్ మాల అని ఒకటి ధరిస్తున్నారు. అంటే ఈ మాలని ఎవరెవరు ధరించవచ్చు? అంటే ఇది ధరించినాక పాటించాల్సిన నియమాలు, విధి విధానాలు, ఎవరికి పూజ చేయాలి, ఏ దేవుడికి పూజ చేయాలి, ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు ఎవరైనా ధరించవచ్చా, పాటించాల్సిన నియమాలు ఏంటో మాకు చెప్పండి గురువు గారు. ఖచ్చితంగా తల్లి. ముందుగా కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంక్షణం సుర్మ తయారు అర్చన ఆరంగేమైన శాస్త్రావేశ పరిగిరీషనే హరియర సుతనే జ్యోతిష రూపణే వంశీ స్వామి జయేశ్వరమయ్యప్ప. కరంగాలి పాత తమిళనాడులో పాతాళ మురుగన్ అని ఒక టెంపుల్ ఉంటుంది. తమిళనాడులో పాతాళ మురుగన్ దాన్ని ఒక మన ఏంటిదంటే కరంగాలి వనం అనేది ఉంటుంది. చాలా మొత్తం ఇది టేక్ చెట్టు ఎట్లనే ఇది ఒక చెట్లు అనమాట. టేక్ చెట్టు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట. కరంగాలి టేక్ చెట్లు ఎలా ఉంటాయి, ఇవి అలానే ఉంటాయి. దీని స్టిక్స్, దీని సంబంధించిన మాల పరంగా వేసుకోవడం, దీనివల్ల దీన్ని కొన్ని విగ్రహాలు చేస్తారు, దీన్ని కొన్ని కీచెన్స్, దీన్ని ఎన్నో ఉంటాయి. త్రిశూలాలని, మురుగన్ త్రిశూలం అని ఎన్నో రకాలుగా తయారు చేసి పెడతారు అన్నమాట కరంగాలతోటి. ఇదంటే ప్రత్యేకంగా మన దగ్గర ఉండడం వల్ల చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మన తమిళనాడులో పాతాళ మురుగన్ టెంపుల్లో ఈ మాలను ప్రసాదంగా ఇస్తుంటారు. మనం అందరి టెంపుల్లో రుద్రాక్షలు శివుడికి తీసుకెళ్ళడము, తులసి మాల విష్ణుమూర్తి తీసుకెళ్ళడము, అక్కడ పాతాళ మురుగనికి కరంగాలి మాల తీసుకెళ్తారు. ఆ కరంగాలి మాల తీసుకొని అక్కడ స్వామివారికి మెడల్ వేసి అది మనకి ఇస్తాం ప్రసాదంగా. అది మనం మెడల్ వేసుకుంటాం. చాలామంది సెలబ్రిటీస్ కూడా చాలామంది మెడల్లో చూస్తుంటాం. ఇదంటే నేమ్ అండ్ ఫేమ్ తెచ్చిపెడుతుంది. డబ్బు అంటే నేమ్ అండ్ ఫేమ్, మంచి పేరు మంచి డబ్బు, ఎక్కడ పోయినా కూడా విజయం సాధించేటట్టు మనల్ని ముందుకు తీసుకెళ్తుంటుంది. మనకు అనుకోకుండా ఇప్పుడు చూడండి, ముళ్ళధారలు ఏదంటే మనకు అని కాళ్ళకి కూర్చుకుంటుంటాయి కదా, అది మన చెప్పులు వేసుకుని సెక్యూరిటీ అనమాట. ఇది మన మెడల్లో ఉండడం వల్ల ఎక్కడైనా నెగిటివ్ ఫోర్స్ ఉన్న దగ్గర ఇది పాజిటివ్ మార్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు అర్థమయ్యేటట్టు పెట్టాలంటే మన ఇంట్లో ఉప్పు ఇల్లు మంచి నీళ్ళుగా మార్చే ఫిల్టర్స్ ఉంటాయి. అదేవిధంగా నెగిటివ్ని పాజిటివ్గా మార్చే ఫిల్టర్ అనమాట. ఇది చాలా పవర్ఫుల్ కరింగాల మాల. ఇప్పుడు మన రుద్రాక్ష కానీ తులసి మాల ఎలా వేసుకొని మనం ఉంటామో కరింగాల మాల మంచి భక్తి పరంగా ఎవరైనా కూడా వేసుకోవడం వల్ల చాలా సూపర్ ఉంటుంది. ఇలా మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఆడవాళ్ళు కూడా అనుకూలంగా లేని సమయంలో పక్క పెట్టేసి మామూలు అనుకూల సమయంలో వేసుకోవచ్చు. అంటే ఏమైనా సమయం ఉంటుందా ఇప్పుడు అయ్యప్ప మాలకి అని, లేకపోతే ఇంకా అమ్మవారి మాలకి కొంచెం సమయం? దీక్ష మాలతో సంబంధం ఏం లేదు. అయ్యప్ప మాల అంటే దీక్ష మాల, దీక్ష మాల. ఇదైతే ఎనీ టైం ఎప్పటికి కూడా మనం మన మన సెక్యూరిటీ పరంగా మనకు రిజిస్టర్ మనకు అనుకూలంగా ఉండడానికి వేసుకోవడం అనమాట. అదృష్ట దైవిక వస్తువులో ఇది ఒకటి. ఎప్పటికీ కూడా ధరించుకోవచ్చు. ఏదైనా కూడా దైవిక వస్తువులు ఏవి కూడా మనం వాడుతున్నాడు, రత్నాలు గిత్నాలు ఏవి కూడా మనం వాడుతున్నాడు, రాత్రిపూట తీసి పక్క పెట్టాలి. అంటే మనం పడుకున్నప్పుడు శరీరం మనది కాదు, ఇక్కడ వెళ్తే ఎప్పుడు వస్తాం మనకి తెలియదు. అని నిద్రావస్థలకు వెళ్ళిపోయినామంటే శరీరం మనం కాదు, మనది కాదు. అందుకే ఆ సమయంలో మన దేవుడి దగ్గర పెట్టేసి పడుకుంటాం, తెల్లారి మళ్ళీ పూజా కార్యక్రమంలో మళ్ళీ మెడల్ వేసుకుని మన కార్యక్రమంలో వెళ్ళిపోవడం అన్నమాట. అలా మనం ఈ కార్యక్రమం ఒక రక్ష పరంగా ఉంటుంది. రక్ష పరంగా ఉండడం వల్ల ఏ రక్ష అయినా మన అనుకూలంగా మారుతుంది. మనకి అన్నిటికంటే బిఫోర్ చెప్పాను కదా, నెగిటివ్ని పాజిటివ్గా మార్చేస్తాం. మనం నెగిటివ్స్ తాకనియదు. అన్నర దృష్టి ఇవన్నీ తాకుతుంటాయి కదా, దారిలో వెళ్తుంటే దుష్టగ్రహాలు, అన్నీచగ్రహాలు ఇవన్నీ ఉంటుంటాయి కదా, మన శత్రువర్గాలు మనకి ఇవన్నీ చేయడం అలాంటివి కూడా మనం తాకనియ అనమాట. దారిలో వెళ్తున్న కూడా ఏది కూడా నరకోశగా దృష్టి కూడా మనం తాకుంటాయి. కరింగాలి మాల అనేది చూపిస్తాం, మేము చూడలే కదా కరింగాలి మాల. అన్ని సైజులు ఉంటాయి, అందరూ కూడా వేసుకోవచ్చు, అన్ని విధాలుగా ఉండొచ్చు. ఇది కూడా వేసుకోవచ్చు, వయసుతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం చిన్నపిల్లలు మొదలెడితే చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వారికి దృష్టి దోషం మీద తాకో చిన్నది వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, ఆడవాళ్ళు ఎవరైనా మా తల్లి మాలికలు ఎవరైనా వేసుకోవచ్చు, అమ్మలు కూడా, మా సిస్టర్స్ ఎవరు కూడా వేసుకోవచ్చు. అదేం లేదు, కాకపోతే వాళ్ళకు ప్రాబ్లం ఉండడు, 5 డేస్ పక్కకు తీసిపెట్టుకుంటే బిఫోర్ అర్థమవుతుంది కాబట్టి తీసేసి మళ్ళీ 5 డేస్ తర్వాత మనకు అడిగి మెడల్ వేసుకోవచ్చు. మాలికలు ఇద్దరు కొంచెం వయసు దాటినాక హ్యాపీగా ఎప్పటికైనా ఉంచుకోవచ్చు, టెన్షన్ లేదు. రాత్రి పడుకున్నప్పుడు మెడల్ ఉంచుకోవచ్చు, కాకపోతే మనము పడుకుని అటు ఉన్నప్పుడు తెగితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి తీసేయడం మనకి ఇంకేం లేదు. హ్యాపీగా వేసుకోవచ్చు, అందరూ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా. కరింగాల మాల వేసుకోండి, మీకు కావాలనిపిస్తే ఎక్కడైనా దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. ఈ మధ్యలో చాలా ఫేమస్, చాలామంది వేసుకుంటారు, ఈ మధ్యలో అందరూ వేసుకుంటారు కాబట్టి. మీ దగ్గర నుంచే తెచ్చుకోవాలి అని అంటే ఏం లేదు, మన నంబర్స్ కోల్డింగ్ అవుతుంటుంది, 3S అదృష్ట దైవ వస్తువులు ఉంటుంది. మన మీకు ఇలాంటి మాకు సంబంధించి ఉంది కదా, ఆ నంబర్స్ కోల్డింగ్ అవుతుంది. మీరు ఫోన్ చేసి తెప్పించుకుంటే హ్యాపీగా మీకు మేము ఉన్నాం కదా, మీ 1,00,00,000 లైట్ హౌస్ మా దగ్గర ఉన్నాయి, ఇమీడియట్ కాల్ చేస్తే పార్సల్ మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది.
కాబట్టి మీరు కాల్ చేయండి, ఏదైనా తెచ్చుకో, ఎక్కడ దొరకకపోతే మా దొరుకుతుంది తీసుకోండి. హ్యాపీగా ఒరిజినల్ తీసుకోవడం వల్ల శుభదాయకంగా ఉంటుంది. మనకి ఇట్లా టేకు చెట్లు ఇట్లా పెద్ద చెట్లు అది ఎలా ఉంటుందో సేమ్ కరింగాలి కూడా బ్లాక్ ఉంటుంది చెట్టు. అదే విధంగా ఆ చెట్టును కోసేసి దాన్ని బాల్స్ చేస్తారు. ఎన్నో విధాలుగా మనకు కరింగాలి ఐటమ్స్ తయారు చేస్తుంటారు. కరింగాలు మనం ఒక్కొక్క వుడ్డు ఒక్కొక్క వుడ్డు ఉంటుందిగా, వుడ్డు సంబంధించిన బొమ్మలు ఎలా చేస్తారో ఈ కరింగాలి వుడ్డుతో కూడా ఎన్నో రకాల బొమ్మలు ఉంటాయి. అందులో మాల స్పెషల్, ఇది చేసుకోవడం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నెగిటివ్ ఎనర్జీస్ని పాజిటివ్ ఎనర్జీస్గా మార్చుకోవడం కోసం, మనకు ఒక రక్ష కోసం గురుగారు అయితే మనకు ఒక కరింగాలి మాల అని చెప్పారు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఇది గురుగారి నుంచి మీకు డైరెక్ట్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.